సామాన్యులపై పెనుభారం మోపుతున్న విద్యుత్ ట్రూ ఛార్జీల పెంపుని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ పిసిసి అధ్యక్షుడు బర్రా కిరణ్ ఆధ్వర్యంలో సబ్స్టేషన్ వద్ద నిరసన తెలిపారు. కృష్ణా జిల్లా మైలవరంలో విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని కోరుతూ వినతి పత్రాన్ని విద్యుత్ శాఖ సిబ్బందికి అందించారు. రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులకు పెనుభారం మోపుతున్న ఈ ట్రూఅప్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని బర్రా కిరణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మరి పిసిసి అధ్యక్షులు సాకే శైలజనాథ్ గారి ఆదేశానుసారం మరి ట్రూ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరి ఆయన అధికారంలో రాకముందు ప్రజలకు ఏమని చెప్పారంటే మేము అధికారంలోకి రాగానే విద్యుత్ ఛార్జీలు కానీ నిత్యావసర వస్తువుల ధరలు కానీ ఏమైనా అదుపులో పెడతాం, దాని మీద ఒక నియంత్రణ కమిటీ వేస్తామని చెప్పి మరి ఈరోజు ట్రూఅప్ ఛార్జీలు పెడతా. మరి ఈరోజు నెలకి ఈ సెప్టెంబర్ నెల నుంచి రేపు మార్చి 2022 వరకు ప్రతి నెల ₹15 లెక్క ఈ రకంగా మరి వినియోగదారుల మీద భారం అవ్వటం చాలా దురదృష్టకరం. ఎప్పుడో 2014-2019 ఈ కాలంలో ఈ సంవత్సరాల కాలంలో మరి అప్పట్లో సర్వీస్ ఛార్జీలు వేయలేదని మరి డిస్కౌంట్కి అదనపు ఖర్చు లేని అని చెప్పేసి దానిపైన 8,000 కోట్ల రూపాయలు ఈరోజు ప్రజలపై భారం అవ్వడం చాలా దురదృష్టకరం. మేము దీన్ని పూర్తిగా కాంగ్రెస్ పార్టీ తరఫున వ్యతిరేకిస్తున్నాం. ఈ ట్రూ అప్ ఛార్జీలు ఈ అక్రమ వసూళ్లు అనేది రద్దు చేయాలని చెప్పేసి, అలాగే మరి గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాగానే మొదటి సంతకం ఉచిత విద్యుత్ రైతులకి, అలాంటి ఉచిత విద్యుత్ను కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన దాన్ని కూడా మరి పక్కన పెట్టేసి మరి మోటార్కి మీటర్లు అనే విధానాన్ని తీసుకొచ్చారు. చాలా దురదృష్టకరం. మరి చాలా ఈ ఇటు రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ కానీ అలాగే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మోడీ గారు కానీ ప్రజల్ని మరి రాబందుల్లాగా పిండుకొని తింటున్నారని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున.